మేము నన్ను ఇది పరలోకానికి చేర్చే మార్గమే తప్ప ఇది మతం కాదు. ఇది బైబిల్ అనేది, ఈ వాక్యం అనేది, యేసుక్రీస్తు అనేది మతానికి సంబంధించిన ఆయన కాదు. నేను చనిపోతే పరలోకానికి చేర్చే ఆయన అని నాకు అర్థమైంది. అందుకని నన్ను నేను నా కోసం ఎవరు ప్రాణం పెట్టలే, నా పాపాలను ఎవరు భరించలేదు, కాబట్టి నేను ఆయన అంగీకరించా. ఇందులో నాకు పోయింది ఏమి లేదు. ఆయన నమ్ముకోవటం వల్ల నాకేం పోలా, నా మనసు మారింది, నేను మంచిగా బతుకుతున్నాను. చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు, ఒకటికి హాని చేద్దాము, దోచుకుందాం అనే ఆలోచనలన్నీ పోయి ఇప్పుడు పరిశుద్ధంగా హ్యాపీగా బ్రతుకుతున్నాను. దేవుడు బతికిస్తే హ్యాపీగా తింటున్నాను, వంటున్నాను, ఆ ప్రార్థన చేసుకుంటాను, వాక్యం నేర్చుకొని మంచిగా బతుకుతాను. ఇంతకు మించి ఎవరికి ఏ హాని చేయను, నా వల్ల ఎవరికి ప్రమాదం ఉండదు. అవసరమైతే మేలే జరిగింది కానీ కీడు జరగదని ధైర్యంగా చెప్పాను. అలా చెప్పినప్పుడు మీకు ఏమి ఇబ్బందులు ఉండవు. ఓకే, నమ్మితే మాత్రం కొంచెం శ్రమలు వస్తాయి, అది తట్టుకొని నిలబడితే ఇంకో మెట్టు పెంచుతాడు. మనం మరణం వచ్చే వరకు ఈ రక్షణను కాపాడుకొని ఈ చేతనైనంత వరకు ఇతరులకు సువార్త ప్రకటించి చనిపోవాలి. అంటే మనం చేసి తప్పనిసరి అర్థమైంది కమ్మ.